టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ మరోసారి పెద్ద మనసును చాటుకున్నారు. ప్రతిష్టాత్మక ఐఐటి వారణాసిలో సీటు సంపాదించుకున్న నిరుపేద గిరిజన విద్యార్థిని శ్రీలతకు అండగా నిలిచారు. తన సొంత డబ్బుతో శ్రీలత ఐఐటి విద్య పూర్తయ్యే వరకు తోడ్పాటు అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రతిష్టాత్మక ట్రిపుల్ ఐటీలో సీటు సంపాదించుకున్న నిరుపేద కోయతెగకు చెందిన విద్యార్థిని కారం శ్రీలతకు మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం మామిడిగూడెకు చెందిన శ్రీలత చిన్నతనం నుంచే చదువులో మంచి ప్రతిభను ప్రదర్శిస్తూ వస్తోంది. ఇంటర్లో 97% మార్కులు సాధించింది. నాగర్ కర్నూలులోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలలో చదివింది. దేశవ్యాప్తంగా జరిగే జేఈఈ పరీక్ష రాసి ట్రిపుల్ ఐటీ వారణాసిలో ఇంజనీరింగ్ సీటు సంపాదించింది. అయితే వ్యవసాయ కూలీలుగా పనిచేసే తల్లిదండ్రులు ఆమెను చదివించే పరిస్థితిలో లేరు. ఈ విషయం మంత్రి కేటీఆర్ దృష్టికి చేరింది. వెంటనే స్పందించిన కేటీఆర్ తన సొంత డబ్బుతో శ్రీలత ట్రిపుల్ ఐటీ విద్య పూర్తయ్యే వరకు అండగా ఉంటారని హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రగతి భవన్ కు కుటుంబ సభ్యులతో వచ్చిన శ్రీలతను కేటీఆర్ అభినందించారు. కడు పేదరికంలో అనేక సవాళ్లు దాటుకుని ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన శ్రీలత లక్షల మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రజ్ఞాపాఠవాలు ఎవరి సుత్తూ కాదని, కృషితో ఎలాంటి లక్ష్యాలైనా సాధించవచ్చనే విషయాన్ని శ్రీలత నిరూపించిందన్నారు. శ్రీలత లాంటి అద్భుత ప్రతిభ ఉన్న ఆడబిడ్డకు అండగా నిలవడం తనకు అత్యంత సంతోషాన్ని సంతృప్తిని ఇస్తున్నదని చెప్పారు. ఈ సందర్భంగా ట్రిపుల్ ఐటీలో చేరేందుకు అవసరమైన డబ్బును కేటీఆర్ అందించారు. భవిష్యత్తులోనూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇంజనీరింగ్ లో ప్రతిభ చాటి తెలంగాణ గౌరవాన్ని చాటి చెప్పాలంటూ ఆశీర్వదించారు. అటు శ్రీలతకు అండగా నిలిచిన కేటీఆర్ కు ఆమె కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.